बाबू आप ही सोना है ना। ఐక్యతా విద్యార్థి సంఘాల ఐక్యతా విద్యార్థి సంఘాల ఐక్యతా 25వ తారీఖున బంద్ని విద్యా సంస్థల బంద్ని 25వ తారీఖు విద్యా సంస్థల బంద్ని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్ మోహన్ రెడ్డి టిఎన్ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ ఏఐఎస్ఏ ఎన్ఎస్యుఏ మరి ఇంకా ఏవైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మరి ఈ నెల 25వ తారీఖు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కేజీ టు పీజీ విద్యా సంస్థలు అన్ని కూడా మరి బందుకు పిలుపునివ్వడం జరిగింది। ఏదైతే మరి ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు గానివండి విద్యా వ్యవస్థపై వీళ్ళు చూపిస్తున్నటువంటి మరి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ వాటి మీద అన్నిటి మీద కూడా మరి ఈ రోజు 25వ తారీఖున ఈ నెల 25వ తారీఖున మంగళవారం రోజున మరి బందుకు పిలుపునివ్వడం జరిగింది। మరి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో మరి ప్రైవేట్ విద్యా సంస్థలు గానివండి అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలు గానివండి మరి ప్రభుత్వ నిబంధనలకు మించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి। ఆ ఫీజులు వెంటనే మరి తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఏదైతే మరి జీవో నంబర్ 77 అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు ఎంబీఏ విద్యని మరి ప్రాద విద్యార్థులకి అందరికి దూరం చేసే విధంగా మరి ఆ జీవో ఉంది ఆ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఏదైతే మరి అమ్మఒడి ఉందో అందరికి అమ్మఒడి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। మరి ఏదైతే మిగిలిన వసతులు గానివండి మరి ఏదైతే మన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఉన్నాయో మరి వాటి పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా దైనమైన పరిస్థితి। ఎందుకంటే మరి వర్షాకాలం ఇప్పుడు ఉన్నది మరి కొన్ని బిల్డింగ్లు అయితే మొత్తం పెచ్చులు ఊడిపోయి వర్షం మొత్తం దిగిపోయి పిల్లల మీద పడుతున్న పరిస్థితి। మరి ఏదైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో ఆ మెస్ ఛార్జీలు కూడా వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క జేఎల్ పోస్ట్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కానీ టీచర్ పోస్ట్ కానీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నేనున్నానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాయ మాటలు చెప్పాడు తప్ప ఈరోజు మరి విద్యార్థులకు కానివ్వండి తర్వాత యువతకు కానివ్వండి ఎటువంటి న్యాయం చేయని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం। మరి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము పోరాడతాం విద్యార్థుల తరఫున యువత తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంకా విద్యార్థులకు కానివ్వండి యువతకు కానివ్వండి ఏ సమస్య ఉన్నా సరే మరి పోరాటానికి టిఎన్ఎస్ఎఫ్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానీ ముందుండదని చెప్పి మేము తెలియజేసుకుంటాం। వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అలాగే మొన్న విశ్వవిద్యాలయాల మీద సర్వే జరిగితే ఈ రాష్ట్రంలో అట్టడుగు పోయినటువంటి విశ్వవిద్యాలయాల సంఖ్య ఉంది అందుగురించి ఈ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని అలాగే డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించి 4S డిగ్రీ విధానాన్ని తీసుకుని వచ్చింది ప్రభుత్వం మరి దీన్ని పాత 3 సంవత్సరాల డిగ్రీనే కొనసాగించాలని ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈ రోజునాడు ఈ విద్యా సంస్థల ఈ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ అలాగే ఏఐఎస్ఏ
అలాగే ఏఐఎస్ఎఫ్ఓ అలాగే ఎన్ఎస్యుఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజునాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడానికి మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక పెద్ద సమస్య ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో 235,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయట్లేదు. ఈ రోజునాడు మరి సచివాలయాలు ఉద్యోగాలు అంటున్నారు, వాలంటీర్లకు ఉద్యోగాలు అంటున్నారు, మరి ఎప్పుడు ఊడతాయో ఊడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఏదైతే ఏపీపీఎస్సీ ద్వారాగా తక్షణం 235,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐఎస్ఎఫ్గా టీఎన్ఎస్ఎఫ్గా లేని పక్షంలో మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువతల్ని కలుపుకుని ఈ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఈ నెల మంగళవారం 25వ తేదీన జరిగే మరి ఈ జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు అందరూ కూడా మరి స్పందించి ఆ రోజున ఆ సంస్థలకు సెలవు ప్రకటించి మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నమస్కారం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, 5 Station Center, Yeluru.